చీమ చిటుక్కుమంటే చాలు పులిగాండ్రించిందంటూ రచ్చరచ్చ చేసే ఆంధ్రాలో ఉన్నటువంటి విపక్ష మీడియా పూర్తిగా సైలెంట్, విపక్ష పార్టీలు పూర్తిగా సైలెంట్. మరొకవైపున అధికార పక్షం కూడా రాస్తే ఏమవుతుందో అన్నటువంటి ఉద్దేశంతో సాక్షి లాంటి చోట కూడా హిందుస్థాన్ టైమ్స్లో ఈ వార్త వచ్చిందని, అట్లాగే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా దక్కన్ క్రానికల్లో ఈ వార్త వచ్చింది లాంటివి రాసుకుంటూ వచ్చి మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నటువంటి ఒక భయాన్ని వాళ్ళకు కూడా కల్పించడంలో సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ. అలాంటి ఆ స్థాయిలో ఇంకొకటి విపక్షాల నోళ్లు మూయించగలిగింది, మీడియాని కూడా నోళ్లు మూయించగలిగింది. ఒక్క సాక్షి తప్పించి ఎవ్వడూ రాయలేని పరిస్థితి సృష్టించడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేయడం కాకుండా తిరుగుబాటు లెక్కేమో సజ్జల రామకృష్ణారెడ్డి డీటెయిల్డ్గా అప్పటి స్టేట్మెంట్లు, తర్వాతన ఆ డేటాకి సంబంధించిన ఈ మనీ ల్యాండరింగ్ ఎట్లా జరిగింది ఈ లెక్కలన్నీ విప్పి చెప్పి, వాస్తవంగా ఇవన్నీ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పారు, నేను అప్పుడు కూడా ప్రస్తావించా దీని మీద ఎవ్వరు నోరు మెదపట్లేదు ఏంటి అని చెప్పేసి, కానీ ఎవరు నోరు మెదపలేదు. ఇప్పుడు నోరు మెదపాల్సిన టైంలో మెదపకపోగా ఎంత బయటపెట్టినటువంటి సజ్జలకి ధూళిపాళ నరేంద్ర తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ సీనియర్ క్లర్క్ సజ్జల తన స్థాయికి మించి మాట్లాడుతున్నాడు, దానికి కారణం ఒత్తిడి అవ్వచ్చు, ఫ్రస్ట్రేషన్ అవ్వచ్చు, కారణాలు ఏమైనా ఇతరుల బతుకుల గురించి మాట్లాడే అంత గొప్ప బతుకు అయింది, ఆయన యజమాని కాదని సజ్జలు తెలుసుకోవాలి, బిడ్డల దగ్గరికి వెళ్ళడానికి కోర్టు అనుమతి పొందాల్సిన నాయకుడి దగ్గర పనిచేస్తూ ఇతరుల బతుకుల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుతున్నారు, వచ్చే మే నెలలో ఎన్నికల ఫలితాల తర్వాత మీ బతుకేంటి అనేది కూడా ఈ క్లర్క్ ఒకసారి ఆలోచించుకోవాలి, అంటే సజ్జలను ఏమైనా చేసేస్తామన్నటువంటి పరోక్ష హెచ్చరిక చేస్తున్నారు.